హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి. చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ అయినా నాననివ్వాలండి. ఇప్పుడు ఒక 1/2 వరకు నేను కోకోనట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక కొబ్బరికాయలో 1/2 కొబ్బరికాయ వరకు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. కప్పుల ప్రకారంగా అయితే 1/2 కప్పు వరకు అండి. ఈ విధంగా వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె మీదకి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి, లేదంటే జాలి గరిటెనైనా తీసుకోవచ్చు. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ని వేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన మనకి ఇందులో ఉన్న కొబ్బరి పాలు అనేటివి మంచిగా ఫిల్టర్ అవుతాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాక ఇందులో కొబ్బరి ఉంటుంది కదా అండి, దీన్ని పడేయకుండా ఎండకారబెట్టుకోండి, లేదంటే కొద్దిగా ప్యాన్లో ఫ్రై చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కర్రీస్లో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక బగారాకు మసాలా దినుసులు వేసుకున్నాను, అలాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను, 4 నిలువున కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందే నానబెట్టుకున్న రైస్ను వేసుకొని ఇందులో కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై అయ్యవ్వాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా డ్రై అవుతాయండి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలను తీసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు కాలేదండి, కొద్దిగా 1/2 గ్లాస్ వరకు తక్కువ పడ్డాయి. ఆ 1/2 గ్లాస్ వరకు నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలు తీసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 విజిల్స్ వచ్చాక తవా పోయి ఇందులో ఉన్న ఆవిరి మొత్తం పోయే వరకు ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మూత తీసి చూస్తే చూడండి, వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. వెంటనే కలపకూడదండి, ఇందులో ఉన్న పొగలన్నీ పోయే వరకు ఇలాగే కొద్దిగా మూత తీసి వదిలేయాలి. అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలాగా ఆవిరి పొగ మొత్తం పొగలు పోయక ముందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి, అడుగు బాగాన కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చల్లారిందంటే మంచిగా పొడి పొడిగా ఉంటుందండి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇందులోకి ఎలాంటి గ్రేవీ కర్రీస్ అయినా లేదంటే చికెన్ గ్రేవీ కర్రీతోనైతే సూపర్ ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొద్దిగా చల్లారాక పొడి పొడిగా ఉంది కదా, ఇంకా కొద్దిగా చల్లారాక మంచిగా పొడి పొడిగా వస్తుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.